ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 81.76% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 1.10% పోలింగ్ నమోదైంది. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.09, విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 68.83% పోలింగ్ నమోదైంది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలను శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ రూమ్ లో భద్రపరిచారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలకు మూడంచెల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్, ఐలాబజార్, గుంటూరు రోడ్డు, ఇతర ప్రధాన వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింస నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ విఎస్ఎస్ వర్మ తెలిపారు. రెచ్చగొట్టే విధంగా పాటలు, కవింపు చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో అవకాశాలు, సాంకేతికతను అందిపించుకునే అంశంలో ఏపీ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 7094 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ ను నియమించనున్నారు. జూన్ 12వ తేదీ నాటికి 2379 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ ను ఎంపిక చేసి విధులు కేటాయిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు రేపటి నుంచి ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి. రేపటి నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండవ సెషన్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం రోజున శ్రీవారిని 75,783 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.08 కోట్లు వచ్చింది. తెలంగాణలో పోలింగ్ సరళిపై అన్ని రాజకీయ పార్టీలు పోస్టు మార్టం చేసి పనిలో పడ్డాయి. రాష్ట్రంలో మెజారిటీ స్థానాల గెలుపుపై ఎవరికి వారిదే ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీలు పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నాయి. వరంగల్ జిల్లా అచ్చంపేటలోని 2వ వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ నిర్మల ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడులు చేశారు. కౌన్సిలర్ భర్త బలరాజుపై కర్రలతో కొట్టారు. దీంతో కౌన్సిలర్ భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇన్నర 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 69 మంది అభ్యర్థులు నామినేషన్లను వేయగా ఈ నెల 10న 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరులోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో చిమ్నీ ఎక్కి కార్మికుడు నిరసనకు దిగారు. ఏడాదిగా వేతన బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోతే కిందికి దూకుతానని కార్మికుడు బెదిరించారు. తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ షెడ్యూల్లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. విద్యార్థులు ఈ నెల 20 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని సూచించింది. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వినతులు రావడంతో షెడ్యూల్లో సవరణలు చేసినట్లు తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 66 ఏళ్ల వ్యక్తికి అన్నవాహికలో ఇరుక్కుపోయిన మటన్ ఎముకను వైద్యులు విజయవంతంగా తొలగించారు. నెల క్రితం ఒక వివాహ వేడుకలో భోజనం చేశారు. దీంతో 3.5 సెంటీమీటర్ల పొడవున్న మటన్ ఎముక అతని అన్నవాహికలో ఇరుక్కుపోయింది. దీంతో అన్నవాహికలో పుండ్లు మరియు ఛాతి నొప్పికి కారణమైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మహేశ్వరి థియేటర్ కాంపౌండ్ వాల్ వద్ద కొబ్బరి చెట్టుపై పిడుగు పట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒకవైపు థియేటర్, మరోవైపు రిలయన్స్ మార్ట్, వీటికి రెండింటి మధ్య ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పారు. పల్నాడు జిల్లాలో టిప్పర్ ఢీకొట్టడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 2 డ్రైవర్లు సహా 6 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓటేసేందుకు సొంతూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో సెంచురియన్ యూనివర్సిటీ బస్సును టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. జహీరాబాద్ పట్టణంలోని రైల్వే గేట్ వద్ద కారు ఇంజన్ నుంచి పొగలు రావటాన్ని గమనించిన డ్రైవర్ కారు పక్కకు ఆపేశారు. దీంతో కారులో ఉన్నవారు కిందికి దిగటంతో ప్రమాదం తప్పింది.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని అశోక్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫుడ్ వేస్ట్ షాప్ లో చెలరేగిన మంటలకు షాప్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగలు ఏకంగా గుడిలో చోరీ చేశారు. పట్టణానికి తలమానికమైన అక్కమ్మ దేవాలయంలో హుండీ పగలగొట్టి నగదు వెండి వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్లో 9 ఏళ్ల పులి అభిమన్యు అనారోగ్యంతో మృతి చెందింది. ఇది అరుదైన తెలుపు బెంగాల్ టైగర్. నెఫ్రిటిస్ సమస్యతో గతేడాది ఏప్రిల్ నుంచి ఇబ్బంది పడుతోందని జూ అధికారులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో కొన్ని రోజులుగా ఆహారం తినలేకపోవడంతో ప్రాణం విడిచిందని వెల్లడించారు. ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14 చేరింది. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్. ఇప్పటికే ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ పిండేపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాజస్థాన్లోని నీమ్కా థానా జిల్లాలోని గనిలో చిక్కుకున్న అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. 14 మందిని బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బంది వారిని ఝున్ఝున్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో జైపూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మిగిలిన 11 మందిలో కొందరికి గాయాలు అయ్యాయని, అయితే వారికి ఎలాంటి ప్రమాదము లేదని వైద్యులు వెల్లడించారు. ముంబై సిటీలోని థానే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. లేడీస్ కంపార్ట్మెంట్స్ లో ఎక్కేందుకు ప్రయాణికులు కొట్టుకున్నారు. మెట్రోలను ప్రారంభించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోడ్డు పక్కన భారీగా పేరుకుపోయిన చెత్త డంపింగ్ యార్డ్ ను తలపిస్తోందని సోషల్ మీడియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ కాఫీలో అత్యధికంగా వినియోగించే వారికి భారత వైద్య పరిశోధన మండలి హెచ్చరికలు జారీ చేసింది. టీ కాఫీలో పరిమితంగానే తాగాలని సూచించింది. భోజనానికి గంట ముందు కానీ తర్వాత కానీ టీ కాఫీలు తాగొద్దని హెచ్చరించింది. టీ కాఫీలో ఉండే ట్యూనిన్లు ఆహారంలోని ఐరన్ ను శరీరం సంగ్రహించకుండా అడ్డుపడతాయని తెలిపింది. రష్యా అధ్యక్షుడిగా 5వ సారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ ఈ టర్మ్లో తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. రేపు ఎల్లుండి పుతిన్ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ పుతిన్ సమావేశం కానున్నారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం తర్వాత మొదటి అధికారిక చిత్రంపై లండన్ ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పోర్ట్రైట్ వెల్ష్ గార్డ్స్ మిలిటరీ యూనిట్ యొక్క యూనిఫామ్ ను ధరించాడు. అయితే ఎరుపు రంగు దేనికి సంకేతమని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్పర్సన్ పదవికి బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా రాజీనామా చేశారు. 20 ఏళ్లుగా గేట్స్ ఫౌండేషన్ ను విజయవంతంగా నడిపించారు బిల్ గేట్స్ అండ్ మెలిండా. 2021లో చేసుకున్న విడాకుల ఒప్పందం ప్రకారం మెలిండాకు $12.5 బిలియన్ అందనున్నాయి. వీటిని సొంత చారిటీ కోసం మెలిండా వెచ్చించనుంది. పర్వత ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు ప్రకృతి అందాలను ప్రయాణికులు ఆస్వాదించేలా శ్రీలంక ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఓపెన్ అబ్జర్వేషన్ క్యారేజ్ పేరుతో ప్రత్యేక బోగీలను తయారు చేసింది. 50 ఏళ్ల నాటి రొమేనియన్ కంపార్ట్మెంట్ కు 1 కోటి రూపాయలు వెచ్చించి దీనిని రెడీ చేసింది. ఇందులో సీట్లు ఉండవు. లోక్సభ ఎన్నికల తర్వాత బాంబు పేల్చడానికి టెలికాం సంస్థలు రెడీగా ఉన్నాయి. మొబైల్ రెంటల్స్ ను భారీగా పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో చికెన్ ధరతో పాటు కోడిగుడ్డు ధర కూడా కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం కేజీ చికెన్ ధర 270 నుంచి 300 రూపాయలు పలుకుతుండగా గుడ్డు ధర కూడా విపరీతంగా పెరిగింది. రిటైల్ మార్కెట్లో 1 గుడ్డును 6 నుంచి 7 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో గుడ్డు ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్లేఆఫ్స్ బెర్తుల కోసం నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఐపీఎల్ పోరులో ఇవాళ ఒక నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ప్లేఆఫ్స్ లో బెర్త్ ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. గౌహతిలోని బాత్సపారా క్రికెట్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు విరామం ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు షోలు వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం భారమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ తెలిపింది.
నైరుతి ఋతుపవనాలు 4 రోజుల ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్లు తెలిపారు.